సబ్స్క్రైబ్. ఈరోజు మన రెసిపీ ఫిష్ కర్రీ అండి. ఫిష్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. నేను ఇక్కడ కర్రీ కోసం నేను సందువా చేపను తీసుకుంటున్నానండి. ఆ సందువా చేప నీట్గా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కర్రీకి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా నోట్ చేసుకోండి. మనం ఇది ఫైన్ పేస్ట్ కింద మనం మిక్సీ పట్టుకోవాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ చేసుకున్నానండి. చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకున్న ఈ ఫిష్ పీసెస్లో నేను ఉప్పు, కారం, పసుపు వేసుకొని దాంతోపాటుగా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా హ్యాండ్తోనే కలుపుకుంటున్నానండి. కలుపుకున్న తర్వాత దీన్ని మ్యారినేట్ చేసుకొని ఒక 5 to 10 minutes పక్కన పెట్టుకుంటాను. నేను చూపించినట్లుగా ఫస్ట్ నేను ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుకున్నాను. ఆ తర్వాతే ఒక 2 teaspoons ఆయిల్ వేసుకొని కలుపుకున్నాను. కలుపుకొని ఈ ముక్కల్ని నేను పక్కన పెట్టుకుంటున్నానండి. ఇక్కడ నేను ఇగురు కోసం, నేను కర్రీ కోసం అని చెప్పేసి వైట్ పాంప్లెట్ తీసుకున్నానండి. దీన్ని తెల్లసందువా అని కూడా అంటారు. ఇప్పుడు నేను ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడైన తర్వాత నేను కొంచెం ఆనియన్స్ ఆల్రెడీ చిన్న ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నానండి. ఆనియన్స్ వేసుకుంటాను. ఇలా నేను చూపించినట్లుగా ఆనియన్స్ వేసుకున్న తర్వాత, ఆనియన్స్ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కుక్ అయితే సరిపోతుంది. ఇలా ఆనియన్స్ అవి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చిల్లీస్ కూడా పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మనకి చిల్లీస్ కావాలి, ఇంకా కొత్తిమీర అవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. చూడండి, నేను చూపించినట్లుగా ఇప్పుడు చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. మనం పొడుగ్గా కట్ చేసుకుంటేనే ఇలాంటి ఇగుర్లలోకి, పులుసుల్లోకి చాలా బాగుంటుంది. ఇలా నేను చూపించినట్లుగా ఇవన్నీ కూడా బాగా కుక్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదండి, ఆ ఫిష్ పీసెస్ని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ చిల్లీస్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 by 1 మనం ఫిష్ పీసెస్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే ఒక చిన్న స్పూన్తో కానీ లేదంటే మనం అలా ప్యాన్తో కానీ ఒక్కసారి కుదుపుకోవాలి. ఇలా కుదుపుకున్న తర్వాత మనం ఈ ఫిష్ పీసెస్ని 5 to 10 minutes ఇలా కుక్ అయ్యేలా ఉంచుకోవాలి. ఇలా నేను చూపించినట్లుగా ఒక్కొక్క ముక్కని బాగా మనం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి. చాలా జాగ్రత్తగా, లేదంటే ముక్క విరిగిపోతుంది. ఫిష్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. కానీ ఆయిల్లో ఒకసారి ఇలా ఆనియన్స్ మనం అన్నీ వేసుకున్నాం కదా, వాటిల్లో కొంచెం కుక్ అయ్యేలాగా 1 by 1 బాగా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మనం ఒక 5 to 10 minutes ఒక్కసారి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి. నేను చూపించినట్లుగా 1 glass వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కుదుపుకోవాలి. కుదుపుకున్న తర్వాత మనకి ఫిష్ పీసెస్ అవి కూడా బాగా కుక్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. చూడండి, నేను చూపించినట్లుగా కలుపుకోవాలి అన్ని ముక్కలు ఉడుకుతున్నాయో లేదో. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక 5 to 10 minutes బాగా కుక్ అయ్యేలాగా మనం మూత పెట్టుకోవాలి. వాటర్ క్వాంటిటీ ఎంత వేసుకోవాలి అంటే అన్ని పీసెస్ కూడా మునిగేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక పాన్ తీసుకొని మసాలా జీలకర్ర, ధనియాలు, పొలావాకు, జాజి పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసుకొని మనం రోస్ట్ చేసుకోవాలండి. ఇలా రోస్ట్ చేసుకున్న ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ని కొంచెం సేపు చల్లారించుకోవాలండి. ఇక్కడ మిరియాలు కూడా వేసుకోవాలి. నేను రెండు చొప్పున వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత రోస్ట్ అయిన ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ని కొంచెం సేపు చల్లారబెట్టుకోవాలి.
చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి, ఫైన్ పౌడర్ కింద ఆర్ పేస్ట్ కింద. ఇప్పుడు నేను ఇదే మసాలాలు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్గా వేసుకుంటున్నానండి. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకొని నేను ఫైన్ పేస్ట్ కింద చేసుకున్నాను. యాక్చువల్లీ కావాలనుకుంటే మన అల్లం వెల్లుల్లి కూడా డైరెక్ట్గా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు కర్రీ కుక్ అయిందో లేదో చూసుకోవాలండి. ఇప్పుడు చూడండి, నేను చూపించినట్లుగా కొంచెం కర్రీ కుక్ అయింది. బాయిల్ అయిన తర్వాత స్పూన్తో నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే ఫిష్ పీసెస్ ఇరిగిపోతాయి. ఇలా నేను చూపించినట్లుగా ఫైన్ పేస్ట్ కింద చేసుకున్నానండి మసాలా అంతా కూడా. ఇలా బాగా ఫిష్ కర్రీ బాగా కుక్ అయిన తర్వాత మనం దించే ముందు 2-3 teaspoons ఈ మసాలా వేసుకోవాలి. ఈ మసాలా వేసుకున్న తర్వాత కూడా మనం బాగా కుక్ చేసుకోవాలండి, లేదంటే పచ్చివాసన వచ్చేస్తుంది. కావాలనుకుంటే ఈ మసాలా పేస్ట్ని మనం ఆనియన్స్ చిల్లీస్ ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ టైంలో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు కాసేపు ఈ మసాలా ఉడకడం కోసం 5-10 minutes ఇలా మూత పెట్టుకొని బాగా ఉడికించుకుంటున్నానండి. ఇలా ఉడికిన తర్వాత చూడండి, నేను చూపించినట్లుగా ఉడికిన తర్వాత మనకి ఈ కర్రీ కన్సిస్టెన్సీ కూడా మారుతుందండి. మారిన తర్వాత ఒక్కసారి మనం అయితే మనం చిన్న స్పూన్తో కలుపుకోవాలి, లేదంటే మనం ఆ ప్యాన్ని కుదుపుకోవాలండి, లేదంటే ఫిష్ పీసెస్ చెదిరిపోతాయి. ఇప్పుడు ఇలా బాగా ఇలా గ్రేవీ కింద అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ చూసుకొని మనం కొత్తిమీర వేసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.